హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావస్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయొచ్చండి. ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి, చాలా మందికి బాగా యూజ్ అయ్యే టాపిక్ అనమాట. ఎవరికైనా బేబీస్ కానీ పిల్లలు కానీ ఉన్నట్లయితే వాళ్ళు బర్త్డే పార్టీస్ చాలా సింపుల్గా చాలా తక్కువ ఖర్చుతో ఈజీగా చేసుకోవచ్చు అండి. సతమతం అవుతూ ఉంటుంది ఎలా బర్త్డే పార్టీ చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అని చెప్పి పిల్లలు ఫీల్ అవుతారు అని చెప్పి. సో ఇలా అయితే నేను కొన్ని బర్త్డే పార్టీ డెకరేషన్ ఐటమ్స్ ఈరోజు తీసుకొచ్చానండి, మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి. సో ఈరోజు అదే అండి టాపిక్. ఈ బర్త్డే ఐటమ్స్, బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ చాలా తక్కువ ఖర్చుకే వచ్చాయండి. ఇవి ఎక్కడ తీసుకున్నాను, ఏంటి అది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఈ ఐటమ్స్ వల్ల, ఈ డెకరేషన్ ఐటమ్స్ వల్ల మనం ఈజీగా డెకరేషన్ చేసుకోవచ్చు, మనందరికి మనమే చేసుకోవచ్చు అనమాట. ఎవరి హెల్ప్ తీసుకోకుండా, ఎవరి జెంట్స్ హెల్ప్ తీసుకోకుండా మనందరికి మనమే లేడీస్ హౌస్ వైఫ్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి, చాలా బాగా యూజ్ అవుతుంది, మంచిగా డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట, చాలా తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లోకి వెళ్లే ముందు, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టే ప్లీజ్ అండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది అనమాట, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో పొందుతారండి. ఇంకా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అండి, ఈ డెకరేషన్ ఐటమ్స్ అనేవి చాలా తక్కువ ఖర్చుకే వచ్చాయన్నమాట, ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి. ఈ డెకరేషన్ ఐటమ్స్తో మనం ఈజీగా పిల్లల బర్త్డే అనేది జరుపుకోవచ్చు అండి. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది, కానీ మనకి చాలా తక్కువ ఖర్చులోనే అయిపోతుంది. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, ఎక్కడ ఫంక్షన్ హాల్కి వెళ్ళి అక్కడ ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టే కంటే మనం ఇంట్లోనే ఫంక్షన్ హాల్ చేసుకుని అది వాళ్ళ ఇష్టం అండి. కొంతమంది లేని వాళ్ళు ఉంటారు, ప్లస్ మధ్యతరగతి ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలా మనం బర్త్డే పార్టీ అనేది చేసుకోవచ్చు అండి, చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకా అవి ఏంటి చెప్పి నేను మీకు చూపిస్తానండి. సో ఫస్ట్ వచ్చేసి ఇదండి, హ్యాపీ బర్త్డే. సో ఇట్లా హ్యాపీ బర్త్డే వాల్ స్టిక్కర్ అండి, ఇది చాలా బాగుంటుంది. ఇది మనం పెట్టుకుంటే గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు అండి హ్యాపీ బర్త్డే అని చెప్పి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. సో ఫస్ట్ ఇదండి, అంటే హ్యాపీ బర్త్డే అని ఎలిగెంట్గా కనిపించాలంటే ఈ స్టిక్కర్ అనేది ఒకటి ఉండాలి కంపల్సరీగా. సో ఈ స్టిక్కర్ అదనమాట, ఈ స్టిక్కర్ వచ్చేసి ఒక 40 రూపీస్ ఉంటుందండి, అంటే చాలా తక్కువ ఖర్చులోనే ఉంటుంది. సో ఈ స్టిక్కర్ అనేది ఇలా ఉంటుంది, ఇలా మనం ఓపెన్ చేసేసి మనకు ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది హ్యాపీ బర్త్డే అని, ఇట్లా మనకి లెటర్స్తో రాసేసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక టెడ్డీ బెర్ లాగా వచ్చిందండి. సో ఇదైతే ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదండి, ఇది మనకి ఒక దండలాగా వస్తుంది అనమాట. మీకు ఇప్పుడు నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఎలాగ ఏంటి అని చెప్పి. ఇది చాలా మంచి లుక్ వస్తుందండి, చూపిస్తాను. చూస్తున్నారు కదండి ఇలా వస్తుంది అనమాట హ్యాపీ బర్త్డే అని చెప్పి. చాలా బాగుంది కదండి, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. చాలా మంచి లుక్, గ్రాండ్ లుక్ వస్తుందండి ఇదైతే. సో ఇదైతే ఇలా ఉంటుంది, ఇలా ఇలా దండలాగా వేసుకోవచ్చు ఇవి. అలా ఆల్ కలర్స్ వస్తాయండి, హ్యాపీ బర్త్డే అని లెటర్స్తో రాసి ఉంటుంది, ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క కలర్లో ఉంటుంది అనమాట. సో ఇదైతే ఇలా ఉంటుందండి, చాలా లాంగ్గానే ఇచ్చారు, మంచిగా ఉంటుంది, ఫొటోస్ అయితే చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి ఒక 50 రూపీస్ ఉంటుందండి, 50 రూపీస్ పెట్టే నేను తీసుకున్నాను. నెక్స్ట్ చూద్దాం, తర్వాత వచ్చేసి బెలూన్స్ అండి. ఈ బెలూన్స్ కూడా చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయండి. ఏదైనా పార్టీ అన్నా ఫంక్షన్ అన్నా ముందు మనకు గుర్తొచ్చేది బెలూన్సే కాబట్టి, ముందు బర్త్డే పార్టీ అంటే మనకు గుర్తొచ్చేది బెలూన్సే కాబట్టి. సో ఈ బెలూన్స్ అయితే చాలా బాగుంటాయి, నేనైతే గ్రీన్ తీసుకున్నానండి. సో ఇవి 35 పీసెస్ వచ్చి 140 రూపీస్,
ఈ పీసెస్ అయితే 70 రూపీస్, 70 పీసెస్ వచ్చేసి 280 రూపీస్ ఉంది కదండి. నాకు వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చారండి, నాకు ఓన్లీ ఇవి 90 రూపీస్కే వచ్చిందండి ఈ ప్యాకెట్. దీంట్లో మొత్తం 70 పీసెస్ ఉంటాయండి బెలూన్స్. నాకైతే 90 రూపీస్కే ఇచ్చారు, డిస్కౌంట్లో ఇచ్చారనమాట. బెలూన్స్ కూడా చాలా బాగున్నాయి, మొత్తం ఇలా ఉంటుంది. సో ఆ బెలూన్స్ తీసుకున్నాం కాబట్టి వాటి కాంబినేషన్లో నేను ఆరెంజ్ కలర్ బెలూన్స్ తీసుకున్నాను అనమాట. సో దీని కాస్ట్ కూడా అంతే అండి, చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చాయి. ఇక్కడ 280 ఉంటే నాకు 90 రూపీస్కే ఇచ్చారనమాట, డిస్కౌంట్ పోను 90 రూపీస్కే ఇచ్చారు. అక్కడ చాలా డిస్కౌంట్ కూడా ఇచ్చారండి. అరే ఆ గ్రీన్కి కాంబినేషన్గా ఆరెంజ్ కలర్ బెలూన్ తీసుకుంటే చాలా బాగుంటుంది, మీ ఇష్టం అండి. మీరు ఎలాంటి బెలూన్స్ అయినా తీసుకోవచ్చు. ఇవైతే నాకు 90 రూపీస్కి వచ్చింది ఈచ్ ప్యాకెట్ వచ్చేసి. సో నెక్స్ట్ డెకరేటివ్ ఐటమ్ చూపిస్తాను. సో తర్వాత నేను ఇట్లా హ్యాపీ బర్త్డే అని ఉంది కదండి, ఇట్లా హ్యాపీ బర్త్డే అని బెలూన్ మీద వచ్చేటట్లు బెలూన్ ప్యాకెట్ తీసుకున్నామంటే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది అని చెప్పి, సో ఇలా ఒక 10 బెలూన్స్ తీసుకున్నానండి. అన్ని కలర్స్ వచ్చేసి బెలూన్స్ తీసుకున్నాను అనమాట హ్యాపీ బర్త్డే అని. అక్కడక్కడ అట్టిద్దామని చెప్పి, అంటే బర్త్డే కదండి అక్కడక్కడ అట్టిద్దామని చెప్పి ఇలా తీసుకున్నాను. ఇది కూడా ఈచ్ బెలూన్ వచ్చేసి 4 రూపీస్ పడింది, వాళ్ళు 5 రూపీస్ చెప్పారు, నేను 4 రూపీస్కి అడిగాను అనమాట. సో ఇలా చేసుకోవచ్చు. నేను మీకు ఎలా డెకరేషన్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఇక్కడ పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి. తర్వాత వచ్చేసి ఇదండి, ఇది మీకు ఐడియా ఉండే ఉంటుంది. బెలూన్స్కి ఒక 2 బెలూన్స్కి మధ్యలో కొంచెం అటు ఇటు గాలికి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఎలా చేసుకోవాలి అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 20 రూపీసే అండి. ఇలా ఉంటుంది కదండి, ఇలా ఉంటుంది కదా, మనకి ఇలా వస్తుంది అనమాట. మనం ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకొని బెలూన్కి, ఇది బెలూన్ కదండి, బెలూన్కి ఇక్కడ ఇక్కడ అంటిస్తారు అనమాట. అంటిస్తే అవి గాలికి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. మన ఫంక్షన్ హాల్లో చేసుకున్నట్లు అనిపిస్తుందండి, మన బర్త్డే ఇంట్లో కూడా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది ఇలా యూజ్ అవుతుంది అనమాట, ఇది ఒక్కటి తెచ్చుకుంటే చాలా బెలూన్స్కి వస్తుందండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది సూపర్గా ఉంటుందండి, జస్ట్ అది 20 రూపీసే. ఇది ఒకటి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇదేంటే స్ప్రింకిల్స్ అండి, ఇది చాలా బాగుంటుంది. కేక్ కట్ చేసేటప్పుడు జస్ట్ దీన్ని ఇలా కనుక తిప్పారంటే స్ప్రింకిల్స్ ఇలా వచ్చేసేయండి, అంటే కొంచెం స్టార్స్ అట్లా ఉంటుంది కదా, సో అట్లా వచ్చేసి కొంచెం ఎలిగెంట్గా ఉంటుంది. వీడియో తీసేటప్పుడు కానీ ఫోటో తీసేటప్పుడు కానీ ఎలిగెంట్గా ఉంటుంది అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నామంటే స్ప్రింకిల్స్ అంటారు అనమాట వీటిని, ఇది ఒకటి తీసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఇది ఇలా ఉంటుంది, దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. చాలా బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది, ఫొటోస్కి వీడియోస్కి కూడా చాలా బాగుంటుంది, మంచి ఎలిగెంట్ లుక్ వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి ఒకటి బెలూన్ పంప్ తీసుకున్నాను, అంటే బెలూన్స్ అన్నీ గాలి పెట్టడానికి బెలూన్స్ పంప్ తీసుకున్నాను అనమాట, గాలి నింపడానికి. ఈ బెలూన్ పంప్ వచ్చేసి 50 రూపీస్ అండి. ఇది ఎలా చేయాలంటే ఇలా ఉంది కదండి, జస్ట్ ఇలా చేసి సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక డబల్ టేప్ తీసుకున్నాను, డబల్ స్టిక్కర్ ఉండే టేప్ తీసుకున్నాను. వీటి బెలూన్స్ అంటించడానికి ప్లస్ వాల్కి ఏదన్నా యూజ్ అవ్వడానికి తీసుకున్నాను అనమాట. ఈ బెలూన్ ఇది 2 సైజ్ ఉన్నాయి వాల్ స్టిక్కరు. ఇది కూడా వచ్చేసి ఓన్లీ 20 రూపీస్ అండి, ఇది చాలా తక్కువ ప్రైస్కే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి సో అంతే అండి, ఇంకా ఇవన్నీ పెట్టి మనం కనుక డెకరేషన్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది, చాలా మంచి లుక్ కూడా వస్తుంది, మనకి తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది. ఓన్లీ 500 అండి, 420 రూపీస్ అయినాయి అనమాట. ఇవి నాకు మొత్తం క్లిప్ కూడా ఉంది, ఇవి నాకు మొత్తం 420 రూపీస్ అయ్యాయండి, చాలా అంటే 420 రూపీస్ అండి, చాలా తక్కువ ప్రైస్కే ఇచ్చాను నాకు. ఇవి నేను ఎక్కడ తీసుకున్నానంటే ఒంగోలులో బాపూజీ కాంప్లెక్స్లో 210 ఏదో షాప్ నెంబరు, వాళ్ళు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు. మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను విజిటింగ్ కార్డు కూడా దీనికి ఫోటో యాడ్ చేస్తాను కంపల్సరీగా. సో మీరు ఒంగోలులో ఉన్నట్లయితే ఆ షాప్కి వెళ్ళి తీసుకోండి. ఇలా మనం ఈజీగా డెకరేషన్ చేసుకోవచ్చు అండి, చాలా తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది. సో మీ పిల్లలకి ఈజీగా డెకరేషన్ చేసుకోవచ్చు, ఓన్లీ 500కి అయిపోతుంది అనమాట.
సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అది కూడా నాతో షేర్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.